కూడా హీరోయిన్ అయింది. ఎవడో ఎందుకు? బీహార్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు శిక్ష 4 కేసుల్లో పడింది. ఓ రకంగా యావజ్జీవ కారాగార శిక్ష లాంటిది. మొత్తం కలిపి లెక్కేస్తే 27 జైల్లో ఉండాలి. కానీ ఆయన బయటకు వస్తే ఇప్పుడు హీరోయినేగా సోనియా గాంధీ పక్కన కూర్చుంటాడు, ఆయన హీరోగా చూపెడుతున్నారుగా. అంటే వాళ్ళ జైలు గురించి అట్లా అనుకోవట్లేదు, బట్ ఆ స్థాయి చూస్తారు. మామూలు ఇంటి పక్కన కనుక ఏలిగిపోతే ఏమో పెడితే ఎందుకురా గొడవ అంటారు. ఇది అట్లాంటిది కాదు. అయితే ఆ స్థాయి ప్రయోజనం సగం కూడా దక్కిందో లేదో తెలియదు. బయటకు వచ్చాక ఇప్పుడు అతను ఘన వారెంట్ కట్టేస్తే చంద్రబాబు గారు నిజంగా ఒక కష్టపడ్డ కార్యకర్తకి ఇచ్చినట్టు, ఎందుకంటే అతను ఆ ఉద్దేశంతోనే చేస్తున్నాడు కాబట్టి. ఇప్పటికైతే ఒక సగం మోసం జరిగింది. అచ్చెన్నాయుడిని శ్రీకాకుళంలో అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చే లోపు కింద కోర్టు నుంచి పై కోర్టు దాకా 100 మంది లాయర్లు పరుగులు పెట్టారు, గుర్తుంది కదా. హైకోర్టు దాకా బెయిల్స్కి మీద వెళ్ళిపోయి చివరికి అతను హాస్పిటల్కి పంపించి హాస్పిటల్ దగ్గర నుంచి అట్టించి అటే తీసుకెళ్ళిపోయేటట్టు చేశారు. రఘురామకృష్ణరాజుకి 500 మంది లాయర్లు పరిగెత్తారు. ఆయన అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేటప్పటికి హైకోర్టు, సుప్రీంకోర్టు, లోయర్ కోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు ఎక్కడ మాట్లాడితే అక్కడ దందన్మని పిటిషన్లు వేసేటువంటి స్టేజ్లో నడిచింది కదా. ఇతన్ని పాపం గన్నవరం జైలు, అక్కడ నుండి రాజమండ్రి జైలుకి వెళ్ళడానికి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే దాన్ని యాక్సెప్టెడ్, రాజమండ్రి జైలుకి వెళ్లాల్సి వచ్చింది. ఆ మధ్యలో తనని కొట్టారని చెప్తే రఘురామకృష్ణరాజుకి ఎంత సీన్ క్రియేట్ చేయగలిగాడు? ఈయనకి అతనికి డబ్బు ఉంది, అతనికి డబ్బు లేదు. ఇంకొకటి ఏమైంది ఆ తర్వాత, హైకోర్టులో ఎవరు వేశారు? ఇప్పుడు అతని తరపున పాపం ఎవరో లాయర్కి మరి అతనే డబ్బులు ఇచ్చుకున్నాడు, పార్టీ ఏమైనా డబ్బులు ఇచ్చిందని తెలియదు. అతను వెళ్ళి ఎస్సీ ఎస్టీ కోర్టులోకి పిటిషన్ వేస్తే దాని మీద విచారణ బేసిస్ ఇక్కడ అంటే